చూడండి ఆ జుట్టు చూడండి ఎలా ఉందో. నూనె పెట్టుకోరు, అందంగా ఉంచుకోరు. ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉన్నారో. నువ్వు అంత ప్రేమ చూపించకే నాకు భయం వేస్తుంది. వెళ్ళు కాఫీ తీసుకురా. కాఫీ ఏవండి? నిన్న ఫంక్షన్ లో పక్కింటి సునీత 30,000 కంచి పట్టు చీర కట్టుకుందండి. అప్పటి నుంచి ఆ చీర మీదే నా కన్ను తిరుగుతూ ఉందండి. చూసారా మాస్టర్, కోరికల కాంచన ఎలా బయటకు వచ్చిందో. అవును, ఇది నా తలకి కొబ్బరి నూనె రాసినప్పుడే నాకు ఐడియా వచ్చింది మాస్టర్. తర్వాత నాకు తలకి సున్నం రాయబోతుందని 30,000 రూపాయలు సున్నం తీసుకొని వచ్చింది చూడండి. భార్య అడిగిన చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేని మొగ్గుని ఏమంటారో తెలుసా? ఏమంటారు? చేతగాని చేమట అంటారు. మొగ్గుని పట్టుకొని చెమటకు అంటావిటి నువ్వు. మీరెవరు? చట్టం, న్యాయం, ధర్మం. ఎందుకు వచ్చారు? నీ పిల్లాన్ని కొట్టావు కాబట్టి వచ్చాం. పద జైలుకి వెళ్దాం. డైరెక్ట్ చేయాలంటే ఫస్ట్ టైం కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. నాకు పులస చేప తినాలనుంది. వెళ్ళి పులస చేప తేపో. ఎండాకాలంలో పులస చేప దొరుకుద్దా? వర్షాకాలంలో దొరుకుద్ది. వర్షాకాలం వచ్చినప్పుడు తీసుకొస్తాలే. నువ్వు నా కాపురం వర్షాకాలంలోనే చేస్తున్నావా? ఇప్పుడు నువ్వు వెళ్ళి పులస చేప తీసుకొస్తావా తీసుకురావా? ఏమో అంతేజన్న పులస చేప తేమంటావే? పులిసిపోయిన ముఖంరానా? నీది పులిసిపోయిన ముఖంరా, నీది పుచ్చిపోయిన ముఖంరా, నీది బొచ్చు చేపకి పులస చేప మేకప్ వేసుకొని తీసుకొస్తున్నా మాస్టర్. బలి మంచి ఐడియా వచ్చింది. ఐడియా వచ్చింది. నన్ను చూసి ఎందుకు ఐడియా వచ్చింది? నువ్వు మేకప్ వేయకపోతే బొచ్చ చేపలా ఉంటావు, మేకప్ వేస్తే పులుసు చేపలా ఉంటావు. రాత్రి పని చలేస్తుందా? అవునయ్యా. తలనొప్పి కూడా వస్తుంది కదా? అవునయ్యా. ఇప్పుడు ఏం చేయాలయ్యా? డాక్టర్ వచ్చే వెయిట్ చేయాలి. ఏం చేస్తున్నావు నువ్వు? పేషెంట్లు చూస్తున్నాను అంతే. మీకైనా బుద్ధి నక్కలమ్మా? డాక్టర్ ఎవరు కంపెనీ తెలియదు కూడా? మీరైనా చెప్పండి అయ్యా, డాక్టర్ ఎవరు? ఏమైంది? ఊపిరి ఊపిరి అందట. ఎంత పట్టుకుంటే ఏమంతా చూలెక్కు. ఏమైంది? ఊపిరి అందట. ఇంత హైట్ తక్కువ ఉంటే ఏమంతా చూలెక్కు. మీసం వాళ్ళు పేర్లే మళ్ళీ ఎందుకు? ఇప్పుడు పేలింది. నేనేసిందని పేరింది. ఇద్దరు టాప్ హీరోయిన్స్ ని పెట్టి సినిమా ఇస్తున్నాం. ముందుగా ఆ టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎవర్ స్మైలింగ్ రోజా గారు, ప్లీజ్ వెల్కమ్. నెక్స్ట్ ఎవర్ గార్జియస్ టాప్ హీరోయిన్, మీనా గారు, ప్లీజ్ వెల్కమ్. అందాన్ని చూసి అక్కడ ఎవరు మీనా గారు, ఎవరు రోజా గారు పోల్చుకోలేకపోతున్నాను సార్. నువ్వే టెస్ట్ చేసుకో. హలో, ఏంటి ప్రాబ్లమా? రోజా గారు, రోజా గారు, రోజా గారు, రోజమ్మ కూర్చోండి. అమ్మ నిల్చున్న కూర్చోండి. మీనమ్మ మీరు కూడా కూర్చోండి. అమ్మ లేస్తున్నా కదా, నేను కూర్చున్నది. ఆ కుర్చీ వేరు, ఈ కుర్చీ వేరు, అర్థమైందా? సాంగ్ షూట్ చేద్దాం మేడం. మాస్టర్ ఎవరో తెలుసా? ప్లీజ్ వెల్కమ్ మాస్టర్. ఎక్ బార్ టప్పేసి స్టెప్ మార్. జబర్దస్త్ చూస్తున్నారా? అబ్బా, ఎప్పుడు ఈ క్వశ్చన్ నేను నిన్ను అడిగేదాన్ని, ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతున్నావు. మాస్టర్ అవన్నీ పక్కన సాంగ్ కంపోజ్ చేయండి ఫస్ట్. నీకు ఒక ఐడియా చెప్తా, చేస్తావా? దాహం వేస్తుంది అయ్యా, నీళ్ళు ఇస్తావేమని మొత్తం చెప్తుంది అయ్యా.
సరిపోతాయా? వద్దు ఇంకో చక్కని కడగల పోయి. ఈటీవీలో